కుముదుడి మంచితనం శివపురం గ్రామంలో ఉండే మాలతి అనే యువతి పూల కోసం గ్రామం చివర ఉన్న తోటలలోకి వెళ్ళింది అక్కడ హఠాత్తుగా దొంగ ఒకడు ఆమె ముందుకు వచ్చి కత్తి చూపి బెదిరించి నీ మీద నగలన్నీ ఇచ్చేసేయి లేకపోతే పొడిచి చంపేస్తాను అన్నాడు మాలతి మెడలో బంగారు గొలుసు ఒంటిపేటది ఉన్నది రెండు చేతులకు కలిపి నాలుగు బంగారు ఉన్నాయి కాళ్లకు వెండి గజ్జలున్నాయి ఈ నగలు పోతే మళ్ళీ చేయించుకునేటందుకు జీవితకాలం సంపాదన కావాలి మాలతి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఎక్కడి నుంచో యువకుడొకడు వచ్చి దొంగ మీద కలయబడ్డాడు దొంగ వద్ద కత్తి ఉంది యువకుడి వద్ద ఆయుధమేమీ లేదు అయినా యువకుడు ధైర్యంగా దొంగతో పోట్లాడి తరిమేశాడు మాలతి కొద్ది చప్పట్లు కొట్టి వాడి సాహసాన్ని మెచ్చుకుని వివరాలు అడిగింది నా పేరు కుముదుడు నాకు చాలా విద్యలు వచ్చు నా తండ్రి ముసలివాడు ఇంట్లోనే ఉండి ఏ వడ్రంగి పనో చేసి డబ్బులు సంపాదించమంటాడు నేను బయట రకరకాల పనులు చేసి బోలెడు డబ్బు సంపాదిస్తూ నా తండ్రిని చక్కగా చూసుకుంటున్నాను మాకు మేమిద్దరమే తప్ప ఇంకెవ్వరూ లేరు మాది పొరుగునున్న చంద్రాయపల్లె ఇక నీ వివరాలేమిటి ఆడపిల్లవు ఒంటరిగా ఊరి ఎందుకు వచ్చావు అని అడిగాడా యువకుడు నా పేరు మాలతి నాకు తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు ఆయనకు లేని డబ్బాస రకరకాల అత్తరులు చేసి అమ్ముతాడు అత్తర్ల కోసం పూలు నేనే తేవాలి చేసిన అత్తర్లు నేనే అమ్మాలి ఆయన ఎక్కువగా కదల్లేడు తిరగలేక చస్తున్నానంటే వినడు దొడ్లో కూరకాయలు పండిద్దామని ఇంట్లో అప్పడాలు వడియాలు చేసి అమ్ముదామని అంటే అందువల్ల వచ్చే డబ్బు తక్కువంటాడు ఏం చేసుకుంటామంటే అంతా నా పెళ్లి కోసమే అంటాడు అన్ని అబద్ధాలు డబ్బాస మనిషి నాకు పెళ్ళైతే ఈ సంపాదన పోతుందని ఆ ప్రయత్నం కూడా చెయ్యడు ఈరోజు నువ్వు రక్షించావు లేకుంటే బంగారం పోయిందని మా నాన్న నా తిట్లు తిట్టేవాడు అంటూ చెప్పింది మాలతి ఇది విని కుముదుడు నొచ్చుకుంటూ కన్నతండ్రి దేవుడితో సమానం ఆయన గురించి నువ్వలా మాట్లాడకూడదు నీ తండ్రి ప్రయత్నించకపోయినా నీ పెళ్లి దివ్యంగా జరిగిపోతుంది బంగారు బొమ్మలా ఉన్నావు నువ్వు నాకెంతో నచ్చావు నీకిష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఇల్లు కదలవలసిన అవసరం లేకుండా చూసుకుంటాను అన్నాడు పెళ్లి చేసుకునేందుకు ఇష్టం ఉండాలి నాకు నువ్వంటే ఇష్టం లేదు అని మాలతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి కుముదుడు మాలతి కోసం నిత్యం ఆ ఊరుకు వచ్చేవాడు ఆమెను పలకరించి కబుర్లు చెప్పేవాడు ఆమె కోసం చెట్ల చివరికెక్కి పూలు కోసేవాడు ఆమెకు చిన్న చిన్న బహుమతులు ఇచ్చేవాడు కానీ మాలతికి వాడిపై ఇష్టం కలగలేదు అప్పుడప్పుడు పూల కోసం మాలతితో పాటు వస్తుండే అవ్వ ఒకతే ఈ వ్యవహారం కనిపెట్టింది ఆమె మాలతిని అడిగితే కుముదడంటే తనకు ఇష్టం లేదని చెప్పేసింది అవ్వ ఈ విషయం కుముదుడికి చెప్పి ఎందుకురా మనవడా ఆ పిల్ల వెంట పడతావు దానికి మీద ఏమాత్రం ఇష్టం లేదు ఇక ఈ ఊరు రాకు అన్నది అవ్వ నువ్వు పెద్దదానివి మంచిదానివి మాలతికి నాపై ఇష్టం కలగాలంటే నేను ఏం చెయ్యాలో చెప్పవా అని జాలిగా అడిగాడు కుముదుడు సాహసం చేశావు బాగా పొగిడావు కానుకలిచ్చావు అయినా దానికి నీ మీద ఇష్టం కలగలేదు ఇక ఒక్కటే మార్గం నీకు తెలియదు గనక చెబుతున్నాను జాలిలోంచి కూడా ఇష్టం పుడుతుంది అది నీ జాలి జాలిపడే ఉపాయం చూడు అని వెళ్ళిపోయింది అవ్వ అవ్వ మాటలు బాగా గుర్తుంచుకున్న కుముదుడు మన్నాడు మాలతితో ఈ ఊళ్ళో నాకు అంతగా పని దొరకడం లేదు నిన్ను చూడకుండా ఉండలేక ఈ ఊరు వస్తున్నాను అందువల్ల నా ఆదాయం బాగా తగ్గిపోయింది రోజు తిండి గడవడమే కష్టంగా ఉంది అన్నాడు అయితే ఈ ఊరికి రాకు అని వెళ్ళిపోయింది మాలతి ఇది పని కాదని ఒక రోజున పూల కోసం చెట్లెక్కి కావాలనే పడ్డాడు కుముదుడు వాడికి దెబ్బలు బాగా తగిలాయి చేత కానప్పుడు చెట్లెక్కడమెందుకు అని ఈసడించి వెళ్ళిపోయింది మాలతి మరొక రోజున పూలు కోస్తున్న మాలతిని పొదల చాటు నుంచి వచ్చిన పాము కాటేయబోతుంటే చటుక్కున దాన్ని తోక పట్టుకుని లాగాడు కుముదుడు పాము వాడిని కాటేసింది పరుగున వెళ్లిన మాలతి వైద్యుణ్ణి తీసుకురాకపోతే వాడు మరణించేవాడే వాడు కళ్ళు తెరిచాక ఆ పాము నన్ను కాటేస్తే బాగుండేది వైద్యుడి కోసం ఆయాసపడుతూ పరుగులు తీయటం కంటే పాము కాటే సుఖం ఉన్న చోటనే పడి ఉండవచ్చు అన్నది ఈ మాట అవ్వ విని మాలతిని చాటుకు పిలిచి కుర్రవాడు బుద్ధిమంతుడు అందగాడు నువ్వంటే ఎంతో ఇష్టం ప్రాణాలకు తెగించి నిన్ను రక్షించాడు నా మాట విని వాణ్ణి పెళ్లి చేసుకో సుఖపడతావు అని చెప్పింది ఏమో అతనంటే నాకు రవ్వంత కూడా ఇష్టం లేదు మరి అన్నది మాలతి అందుకు కారణం ఏమై ఉంటుంది అని అడిగింది అవ్వ మా నాన్న చూడు నా చేత అడ్డమైన పనులు చేయిస్తాడు ఆడపిల్లనని జాలి పడకుండా అలాంటిది మగవాడిని ఇంటిపట్టున ఉండి బుద్ధిగా ఏ వడ్రంగం పనో చేయమని కోరే ముసలితండ్రి మాట కాదని ఇలా రోజు ఊళ్ళ వెంట తిరిగే కుముదుడంటే నాకెలా ఇష్టమవుతుంది అని జవాబిచ్చింది మాలతి ఇందుకు అవ్వనవ్వి తెలియక నువ్వు మీ నాన్నను తప్పుపడుతున్నావు ఆయన సంపాదించినదంతా నీ నగల కోసం పట్టుచీరలకు కట్నం డబ్బుకు దాస్తున్నాడు నువ్వు ఇంటి పట్టున ఉంటే ఉన్న డబ్బుతో మీకు పూట గడుస్తుంది తప్ప ఇంత ఆస్తి రాదు మీ నాన్న నీకు చాలా మంచి సంబంధం చేయాలనుకుంటున్నాడు అన్నది పోనీ అలాగే అనుకుందాం అలాంటప్పుడు కుముదుడి వంటి పేదవాడిని చేసుకుని మా నాన్న మనసు కష్టపెట్టకూడదు కదా అన్నది మాలతి మన్నాడు అవ్వ కుముదుడికి మాలతి మనసులోని మాట చెప్పింది అప్పుడు వాడు మాలతి వద్దకు వెళ్ళి నేను మా నాన్నను బాగా చూసుకోవటం లేదని నువ్వు పొరపడ్డావు ఒక్కసారి ఆయన్ని కలుసుకుని మాట్లాడు నీకు నా మీద ఉన్న అనుమానాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు ఏ కళనుందో ఇందుకు మాలతి సరేనని రేపే నేను మీ ఊరు వెళతాను కాని అప్పుడు నువ్వు మీ ఊళ్ళో ఉండకూడదు అన్నది దీనికి కుముదుడు సరేనన్నాడు మరుసటి రోజున పొరుగూరిలో అత్తరకు మంచి గిరాకీ ఉందని తండ్రికి చెప్పి అవ్వన సాయం తీసుకుని బయలుదేరింది మాలతి ఇద్దరూ కలిసి వెళ్లి చూస్తే కుముదుడి ఇల్లు ఇంద్రభవనంలాగుంది అందులో మహారాజులా వెలిగిపోతున్న ఒక ముసలాయనే కుముదుడి తండ్రి ఇంట్లో అన్ని అవసరాలు చూడ్డానికి ఒక వంట మనిషి ఉన్నారు ఇది చూసి మాలతి ఆశ్చర్యపడుతూ ముసలాయిన్ని పలకరించి తను తెచ్చిన గురించి చెప్పి ఇంట్లో ఇంకెవ్వరూ లేరా అని అడిగింది ఇందుకు ముసలాయన అయిష్టంగా ఉన్నాడు ఒక్కగానొక్క కొడుకు పేరు కుముదుడు లేకి లేకిబుద్ధులు ఇంటి పట్టున ఉండి ఏ వడ్రంగము చేసుకోరా అంటే వెంట తిరుగుతుంటాడు నా మాట వినడు అన్నాడు అప్పుడు అవ్వ కల్పించుకుని మీరు బాగా ఉన్నారు మీవాడు ఇంట్లో ఉంటే మాత్రం వడ్రంగం చేసుకోవటమేందుకు మీద కాలు వేసుకుని కూర్చున్నా హాయిగా గడిచిపోతుంది అన్నది ఆహా మేలు మేలు పండంటి సలహా ఇచ్చావు అంటూ ముసలాయన వెటకారంగా నవ్వి అలా అనుకునే నాకు నా పెద్దలిచ్చిన ఆస్తినంతా హారతి కర్పూరం చేశాను మా కుముదుడికి పదిహేనేళ్లు వచ్చేసరికి పూరి గుడిసెలోకి మారాం వైద్యానికి డబ్బు లేక నా పెళ్లం చచ్చిపోయింది ఆమె బెంగతో నేను మంచం పట్టాను అప్పట్నుంచి కుముదుడు సంపాదనలో పడ్డాడు ఈ ఐదేళ్లలోనూ ఈ భవనం కొన్నాం పనివాళ్లను పెట్టుకున్నాం మొదటి నుంచి దర్జాగా బతికినవాణ్ణి అందువల్ల ఇలా తప్ప ఉండలేను అన్నాడు మీ కుమారుడు మా ఊరు వస్తుంటాడు చూడ్డానికి పేదవాడిలాగుంటాడు అదే రకం తిక్క అన్నది అవ్వ ఇది వింటూనే ముసలాయిన పెద్దగా నవ్వి అదేం తిక్క కాదు నేనే వాణ్ణి అలా ఉండమని చెప్పాను చిన్నప్పటి నుంచి దర్జా అలవాటైతే నాలాగా ఇబ్బంది పడాలని నా భయం వాడి పుట్టుకతోనే నా ఆస్తి పోవటం మొదలు వాడికే అదృష్టముంటే నా ఆస్తి పోయేదే కాదు ఇప్పుడైనా నా అదృష్టం కొద్దీ వాడికి నాలుగు డబ్బులు దొరుకుతున్నాయి వాడు సంపాదించేది నాకు మాత్రమే సరిపోతున్నది చేతకాని దద్దమ్మ కాబట్టే తన కోసం కూడా సంపాదించుకోలేకపోతున్నాడు అన్నాడు నిరసనగా తర్వాత మాలతి అత్తరు చూపిస్తే ముసలాయిన మొత్తం అంతా కొనేసి నీ అదృష్టం కొద్దీ వాడు లేనప్పుడు వచ్చావు వాడుంటే ఇదంతా దండగ ఖర్చు అంటాడు అంతేకాదు ఇంటికి సారా తెప్పించుకుని తాగితే ఆరోగ్యం పాడవుతుందంటాడు ఆరోగ్యం పాడైతే త్వరగా చస్తాను వాడికి ఖర్చు తగ్గుతుంది వాడికే లాభం కదా ఏం చెప్పినా అర్థం కాదు అన్నాడు మాలతి అవ్వ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు అవ్వ మాలతితో తండ్రి నీ ఎదుట తనను మెచ్చుకుంటాడని కుముదడు ఆశపడ్డాడు వాడికి నీకు పెళ్లియోగం ఉన్నట్టు లేదు అన్నది మాలతి అవ్వకేమీ బదులివ్వకుండా తన ఊరు చేరుకుంది అక్కడెదురైన కుముదుడితో మీ నాన్నను చూశాను అన్నది కుముదుడు నవ్వి నేను మీ నాన్నను చూసి మాట్లాడాను ఆయన నా గురించి అంతా విని నాకు అత్తరు చేయటం నేర్పుతానన్నాడు తన డబ్బంతా మనదేనన్నాడు కొన్నాళ్లు మన మీ ఊళ్ళోనే ఉంటే తను మా నాన్న దగ్గరకు వెళ్ళి కోడలిని బాగా చూసుకునే పద్ధతులు నేర్పి వస్తానన్నాడు మన పెళ్లి నిశ్చయమైపోయింది అన్నాడు నేను మన పెళ్లికి ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు అన్నది మాలతి ఆశ్చర్యంగా ఎలా అనుకున్నానో చెప్పమంటావా అయితే విను అవ్వ చెప్పే వరకు నాకు ఈ ఆలోచన కలగనేలేదు మా నాన్నను కలుసుకున్న నా శత్రువులు కూడా నా మీద జాలిపడి నన్ను అభిమానించారు నువ్వెందుకు జాలిపడవు జాలిలోంచి ఇష్టం పుడుతుందని అవ్వ చెప్పనే చెప్పింది అన్నాడు కుముదుడు కన్న తండ్రి అయి ఉండి ఇతరులతో తనను గురించి ఒక్క మంచి మాట అనకపోగా తన పట్ల శత్రువులో ప్రవర్తించే తండ్రికి సకల సదుపాయాలు చేసిన కుముదుడి మంచితనము పెళ్ళయ్యాక కూడా సుఖం గురించి ఆలోచించే తన తండ్రి మనస్తత్వము గురించి బాగా ఆలోచించిన మాలతికి కుముదుడిపై జాలితో పాటు ఇంతంతనరాని ప్రేమ కలిగింది ఇది జరిగాక తండ్రుల ఆశీర్వాదంతో మాలతీ కుముదల వివాహం అతి నిరాడంబరంగా జరిగిపోయింది కథ కంచికి మనం ఇంటికి